నమస్తే. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు కామాఖ్య అమృత శోధన వ్యవస్థాపకురాలు వేణుశ్యామ మాతాజీ. అమ్మవారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ అమ్మ, పుష్య పౌర్ణమి యొక్క విశిష్టత, ఆ రోజు పూజా విధానం ఎలా చేయాలి అంటారు? పుష్యమాసం జనరల్గా ఏంటి అంటే, నార్మల్గా అందరూ చెప్పుకునేది శూన్యమాసం అని చెప్పి, పుష్యమాసాన్ని, ఆషాఢ మాసాన్ని, ఇలా కొన్ని జ్యేష్ఠ మాసాన్ని, వీటిల్ని శూన్యమాసాలు అని చెప్తారు. ఇదేంటి అంటే, పెళ్ళిళ్ళు మామూలుగా మనం చేసుకునే శుభకార్యాలు ఏమీ చేసుకోకుండా ఉండే అంటే ముహూర్తాలు కూడా ఉండవు అని. కానీ యోగపరంగా ఈ మాసాలు చాలా గొప్పవి. గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. ఎంత గొప్పవి అని అంటే, ఇప్పుడు పుష్యమాసం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మనకు తొందరలోనే పుష్య పౌర్ణమి వస్తుంది. ఈ పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటి? విశిష్టత ఏమిటి అంటే, మనం జనరల్గా ఏంటి అంటే, అన్ని పూజలు కూడా చంద్రమానం ప్రకారమే చేసుకుంటాం. మనకి సంక్రాంతి, మకర సంక్రాంతి, ఈ పుష్యమాసం, ఇవన్నీ ఏంటి అంటే ఉత్తరాయణ మహాకాలంలోకి వచ్చి ఇవన్నీ చేసుకుంటున్నది ఏంటి అంటే సూర్యుడి ప్రకారం చేసుకునేవి. సూర్యుడు చాలా షైన్గా అంటే, మామూలుగానే చంద్రుడి గురించి మనం చెప్పుకోవాలి అంటే బోళ్ళు కవిత్వాలు, లేదంటే శరత్కాలం చూడండి, అవెన్నెల అవన్నీ. ఎందుకంటే ఆ చంద్రుడు ఎప్పుడు మన మనస్సుని కంట్రోల్ చేస్తాడు. ఈ మనస్సును కంట్రోల్ చేయడం వల్ల, అందుకే చంద్రో మనసో జాత అంటే, ఆ మనస్సును కంట్రోల్ చేయడం వల్లే ఆ తిథులు మారుతున్నప్పుడు ఏమవుతుంది, మన లోపల ఫ్లక్చువేషన్స్ వచ్చేస్తాయి. అంటే ఏంటంటే, అందుకే మన థాట్స్ ఎప్పుడు మారిపోతూ ఉంటాయి. చంద్రుడు ఎలా మారుతాడో మన థాట్ అలా మారిపోతుంది. ఈ పౌర్ణమికున్న మా నార్మల్గా కూడా పౌర్ణమికున్న విశిష్టత ఏంటి అంటే, ఆ 16 కళలు ఉన్న ఏకైక రోజు పౌర్ణమి. అంటే 16 కళలు మళ్ళీ శూన్యంగా అమావాస్యలో కూడా ఉంటాయి. పౌర్ణమిలో ఏంటంటే ఒక వెలుగు అనమాట. ఆ వెలుగు ద్వారా ఏమవుతుంది అంటే, మన లోపలున్న ఈ ఫ్లక్చువేషన్స్ అన్ని పోయి కాన్సన్ట్రేషన్ అన్నది వస్తుంది. అంటే ఏకాగ్రత, మనం ఏ పని చేయాలి అన్నా చాలా ఫోకసివ్గా, అంటే ఎంతో ఫోకస్తో చేస్తేనే ఆ పనులను మనం చేరుకోగలుగుతాం. ఆ కాన్సన్ట్రేషన్ లేకుండా ఏ పని చేసినా కూడా ఉపయోగం లేదు. అంటే మైండ్ బాడీ ఒకే చోట ఉండాలి ఏదైనా పని చేయాలంటే. అందుకే త్రికరణములు అని అంటారు. ఇక్కడ ఈ త్రికరణములలో ఏంటి అంటే, చక్కగా అంటే మనస్సు, బుద్ధి అంటే మనం చేసే పని, ఆలోచించే మనస్సు, లేదా మన బుద్ధి, మూడు ఒకే రకంగా ఉంటేనే మనం అనుకున్న అన్ని పనుల్లోనూ విజయం సాధించగలం. ఇక్కడ వచ్చేసరికి పుష్యమాసంలో చూడండి, ఉత్తరాయణ మహాకాలం అంటే ఇది పూర్తిగా సూర్యుడి యొక్క మానం. ఈ సూర్యుడు చాలా బ్రైట్గా ఉంటాడు. ఇలాంటి బ్రైట్నెస్లో చంద్రుడు ఇంకా బాగా వెలుగుతూ ఉంటాడు అన్నమాట, తెలియకుండానే. అంటే ఆ తెలియకుండా ఆ ఈయన ఏంటంటే, మామూలుగా చల్లనిది చంద్రుడు, సూర్యుడు వచ్చేసరికి వేడి. ఈ రెండు ఎప్పుడైతే కలిసాయో, గోరువెచ్చదనం అన్నది ఏంటి అంటే మనలో ఉన్న ఇంబ్యాలెన్సెస్ అన్నింటినీ తీసేస్తుంది. దానికి తోడు ఈ టైంలో ఏంటి అంటే, శివయ్యను కొలుస్తాం. అంటే నటరాజస్వామి జన్మతిథి కింద కూడా మనం చెప్పుకుంటాం, నటరాజస్వామి ఉద్భవించిన రోజు. ఈ ఉద్భవించిన రోజు అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, నటరాజ్ అంటే శివయ్య మనకి ఎప్పుడు జ్ఞానాన్ని, అందుకే చిదంబర రహస్యం అని చెప్పి చిదంబరంలో నటరాజస్వామిని ఏం చెప్తారు అంటే, అక్కడ అంతా ఏమీ లేదు, అన్ని తెలుసుకోవడమే అంతా ఒకటి, అంటే ఏం లేదని తెలుసుకోవడమే శూన్యం కదా, అదే శూన్యమాసం అంటే. అంటే ఏమీ లేదని తెలుసుకోవడమే. మరి సాధన అంతా ఎందుకు చేస్తున్నారు అంటే, ఏం లేదని తెలుసుకోవడానికే కదా. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే, ఇలాంటి ఈ పౌర్ణమి రోజు కనుక మనం చక్కగా చేస్తే ఏమవుతుంది అంటే, ఏమీ లేదు అన్నదాన్ని తొందరగా చేరుకుంటాం. అది మామూలుగా ఏంటంటే, చక్క పీఠాల్లో, ఇళ్లల్లో అలా చేసుకోవచ్చు, లేదంటే మన ఇంట్లోనే మనం భక్తి శ్రద్ధలతో చేసుకుంటే పర్వాలేదు. నాకు కాన్సన్ట్రేషన్ కుదరటం లేదండి అని అనుకున్నప్పుడు చక్కగా క్షేత్రాలకు వెళ్ళి చేస్తే చాలా గొప్పది. అది కూడా శివక్షేత్రాలకు వెళ్ళి చేస్తే మనం నిజంగా ఏమీ లేదు అన్నదాన్ని చాలా తొందరగా చేర్చుకోగలిగిన రోజు ఆ పుష్య పౌర్ణమి. అందుకని పుష్య పౌర్ణమి సాధన ఎప్పుడు చాలా గొప్పది. ఏమీ లేదు అని తెలుసుకోవడానికి చేసే సాధన ఈ పుష్యమి రోజు. అది ఫైనల్ అదే కదా చెప్తారు, అంతా చేస్తాము, అంతా చేశాక ఏం తెలుస్తున్నాం అంటే ఏమీ లేదు. లలిత సహస్రం కూడా చూడండి, అమ్మవారిని ఎంతో అందంగా పొగుడతారు. ఇంకే దేవతనైనా సరే ఫస్ట్ కాళ్ళతో మొదలెట్టి ముఖం వరకు, శిరస్సు వరకు వస్తున్నాం. కానీ లలిత సహస్రనామాలు ఒక్కటే మీరు చూస్తే ఫస్ట్ ముఖం నుంచే మొదలు పెడతాం. ఏంటంటే ఉద్యద్భాన సహస్రాభ చతుర్భావ సమన్ ఇలా మొత్తం బాడీ అంతా పొగుడుకుంటూ వచ్చిన తర్వాత లాస్ట్లో ఒకటే చెప్పారట వసిన్యాది వాగ్దేవతలు, ఏమని అంటే సర్వానుల్లంఘ్య శాసన
అంటే అర్థం ఏమిటంటే ఇవన్నీ నువ్వని చెప్తున్నావు కానీ ఇవేవి నువ్వు కాదు, నువ్వు వీటన్నిటిని ఉల్లంఘించి ఇంకోలా కూడా మాకు కనిపించచ్చు అంటే ఏంటి అంటే ఏమీ లేదు, అంతా శూన్యం. అది తెలుసుకోవడానికే ఈ పౌర్ణమికి అసలు ఉపాసన చేస్తారు. అంటే యోగపరంగా చాలా గొప్పది. అందులో ఉత్తరాయణ కాలంలో ఏం చేసినా సరే విశేష ఫలితం అని అంటారు. ఈ పౌర్ణమి ఇంకా గొప్పది. అమ్మ మీరు క్షేత్రాలు అన్నారు కదా, ఎటువంటి క్షేత్రాలకు వెళ్తే మంచిది అంటారు? అంటే ఆధ్యాత్మికంగా గొప్ప క్షేత్రాల కింద చెప్పుకోవాలి అంటే చాలా గొప్ప ఉన్నాయి. మనకి దగ్గరలో కాలి అంటే కంచి క్షేత్రానికి వెళ్తే, ఎందుకంటే అది మోక్షప్రదమైన క్షేత్రం, కంచికి వెళ్ళచ్చు. లేదా కాశీ, మనం ఉత్తర దేశం వెళ్ళాలి అంటే కాశీ, కామాఖ్య, ఇలా చార్ధామ్, లేకపోతే అయోధ్య, ఇలా మంచి మంచి పుణ్యక్షేత్రాలు, లేకపోతే ముక్తినాథ్, పశుపతినాథ్, ఇలా శివక్షేత్రాలకు వేటికి వెళ్ళినా సరే గొప్ప విశేష ఫలితమే. ఎందుకంటే మనకి జ్ఞానాన్ని ప్రసాదించేదే శివయ్య కాబట్టి. మనం ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్తామో ఆయన ఇంకా బాగా, ఎందుకు అన్నిటికంటే గొప్పది ఏమిటి అంటే ఆయన మనకి తండ్రి. జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం అని చెప్పినప్పుడు ఆ పార్వతీ పరమేశ్వరులే మనకి తల్లి తండ్రి. వాళ్ళకంటే ఇంకెవరూ కూడా మనని చాలా దగ్గరగా చేర్చుకునే వాళ్ళు ఉండట. కాబట్టి ఆ తండ్రి దగ్గరికి ఎప్పుడైతే వెళ్తామో మన ఆయన తీసుకెళ్ళి అమ్మ దగ్గరికి చేరుస్తాడు అని సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు రాశారు. కాబట్టి తండ్రి దగ్గరికి వెళ్తే తల్లి దగ్గరికి వెళ్తాం, తల్లి దగ్గరికి వెళ్ళడమే నిజమైన జ్ఞానం. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే ఏమీ లేదు అంటే మళ్ళీ అందులో కూడా ఉంది. ఏముందిట అంటే చూడండి, ఇక్కడ వరకు ఎలా చూస్తామంటే శక్తి అంటే ఈవిడ ఎనర్జీ అనుకుంటున్నాం, జ్ఞానం అంటే ఏమనుకుంటున్నాం శివయ్య, జ్ఞానం ఆయన ఇస్తాడు శక్తి ఈవిడిస్తుంది అనుకుంటాం. కానీ తీరా అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత పూర్తిగా అర్థమయ్యే విషయం ఏమిటి అంటే శివయ్యే మనకి ఎనర్జీ ఇస్తున్నాడు, ఉత్సాహాన్ని. అమ్మ ఏమిస్తుంది అంటే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అంటే మనకు చూడడానికి ఏమో ఒకలా కనిపిస్తుంది కానీ దగ్గరికి వెళ్ళేసరికి ఆ స్థితి ఇంకోలా ఉంటుంది. దాన్ని మనం చేరుకునే స్థితి ఈ మాసంలో శివాశక్తులు ఇస్తారు కాబట్టి వాళ్ళిద్దరు క్షేత్రాలు వేటికి వెళ్ళినా సరే మనకి గొప్ప ఫలితమే వస్తుంది. అందులో ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏ క్షేత్రానికి వెళ్ళినా గొప్ప ఫలితమే వస్తుంది. చాలా చక్కగా చెప్పారమ్మా, ధన్యవాదాలు.